ओम शांति। स्वस्वरूपमु स्वधर्ममु स्वदेशमु ఈ మూడిటిలో జ్ఞానం, ఈ మూడిటి గురించి జ్ఞానం ప్రాప్తించింది, కానీ ఆ స్వరూపంగా అవ్వటం అవసరం. ఇప్పుడు ఆ స్వరూపంగా అవ్వటానికి స్థుతి అవసరం. ఎంతగా అయితే మనసులో బుద్ధిలో మనన చింతనం చేస్తూ ఉంటామో, స్మృతిని చేస్తూ ఉంటామో, అంతగా ఆత్మిక స్వరూపం అవుతూ వెళ్తుంది. వాస్తవికంగా అయితే నేను నిజంగా ఆత్మను, కానీ చాలా కాలంగా దేహభావం ద్వారా, శరీర భావం వల్ల ఎంత ఎక్కువగా అయిందంటే నేను నన్నే మర్చిపోయాను. అలా ఎప్పుడైనా అవుతుందా? ఎవరైనా తమను తామే మర్చిపోతారా? కానీ నేనైతే నా పేరేంటో కూడా మర్చిపోయాను. అందరికీ స్వభావతి ఉంటుంది స్వభావికంగా. దీనికోసం నేను ఆత్మను, జ్యోతి స్వరూపాన్ని, అజరుణ్ణి, అమరుణ్ణి, అవినాశి ఆత్మను, ఒకటి జడము ఉంటుంది, ఇంకోటి చైతన్యం ఉంటుంది. నేను ఆత్మను, చైతన్యమైన ఆత్మను. ఈ శరీరం ప్రకృతి ద్వారా తయారయ్యింది. సో ఇది జడము, అజర్. అజర్ అంటే చైతన్యం, అమరం. ఇది ఎప్పుడు నాశనం అవ్వదు. కావాలంటే నీళ్ళల్లో పడిన శరీరం అయితే మునిగిపోతుంది, కానీ ఆత్మకేమీ అవ్వదు. శరీరానికి ఎలాంటి ఇబ్బంది అయితే అవుతుంది, కానీ ఆత్మకి ఫీల్ అవుతుంది. శరీరం కష్టం అవుతుంది శరీరానికి అని, కానీ ఆత్మకైతే నిజంగా ఏమీ అవ్వదు. మూడవది అవినాశి. ఆత్మ వినాశి అంటే ఎప్పుడు వినాశం ఉండదు. ఆలోచించండి, ఈ స్మృతిలో మనం ఉంటే మనసులో ఎంత శక్తి ఉంటుంది, మనసులో ఎంత నిర్భయత్వం ఉంటుంది. దీన్నే బాబా చాలాసార్లు చెప్తారు పిల్లలు, అశరీరి అవస్థ. అశరీరి అంటే శరీరంలో ఉంటూనే ఆత్మిక స్వరూపంలో ఉండటం. దీనికోసం మనం చాలా అభ్యాసం చేసే అవసరం ఉంది. ఎన్ని సంవత్సరాల జ్ఞానంలో ఉన్నా కానీ, కొంతమంది 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అయినా కానీ, ఆత్మిక స్వరూపం ఎంతవరకు అయ్యాము, దాంట్లోనే అభ్యాసం అవసరం ఉంటుంది. ఇది మన లోపల మరణం జరుగుతూ ఉండాలి. రోజులో ఎన్నిసార్లు నా స్వరూపాన్ని నేను గుర్తు చేసుకున్నాను? నేను ఆత్మను, జ్యోతి స్వరూపాన్ని, చైతన్యాన్ని, అవినాశిని, ఆత్మ ఎప్పుడు చనిపోదు కదా, మరణించదు కదా, మరి ఇంత మన సాధన అవుతూ ఉండాలి. లోపల మీరందరూ ఈ అభ్యాసం చేస్తూనే ఉండుంటారు కదా. పొద్దున్నే చేయొచ్చు, రోజులో ట్రాఫిక్ కంట్రోల్ అప్పుడు చేయొచ్చు. మరి ఈ స్వస్వరూపం యొక్క స్మృతి మనం నిరంతరం తయారు చేసుకోవాలి. ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే పురుషార్థంలో తక్కువ ఉందో, ఎందుకంటే కర్మయోగంలో సేవలో వ్యస్తమై ఉంటాము, ఒకసారి మర్చిపోతూ ఉంటాము కూడా. కానీ ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ శరీరం ద్వారా నా పాత్రను పోషిస్తూ ఉన్నాను. శరీరం యొక్క కర్మేంద్రియాల ద్వారా నేను పుణ్యకర్మను చేస్తున్నాను, సేవను చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ చేస్తూ మన స్వధర్మం ఏదైతే ఉందో, శాంతి,
మన స్వధర్మం స్వధర్మ ప్రేమ ఆర్ శాంతి మన స్వధర్మం ప్రేమ మరియు శాంతి ఎంతైతే మనశ్శాంతి అవుతుందో అంతగా అందరి మీద ప్రేమ కలుగుతుంది మన ఇల్లు ఏదైతే ఉందో ఎక్కడి నుంచి అయితే వచ్చామో అదే స్వదేశం ఆ స్వదేశాన్ని గుర్తుంచుకోవటం కూడా చాలా అవసరం ఈ పాంచతత్వాల నుండి అతీతంగా దూరంగా ఏదైతే ఆరవ తత్వం ఉందో దాన్ని బ్రహ్మతత్వం అని ప్రకాశతత్వం అని అంటాము మన ఆత్మలందరికీ అది ఉండే స్థానము ఎప్పుడైతే చక్రం పూర్తి అవుతుందో మనం ఆత్మలం మన స్వస్వరూపము స్వధర్మంతో మన ఇంటికి మన ప్రకాశం తత్వంలోకి వెళ్తాము మనకు ఈ మూడు విషయాలు గుర్తుంటే మరి స్మృతి చేస్తూ ఉండండి నేను ఇక్కడ పాత్రను పోషించడానికి వచ్చాను శరీరం ద్వారా పాత్రను పోషిస్తూ ఉన్నాను పాత్రను దాంట్లో ఏ అభ్యాసం కావాలంటే సమయానుకూలంగా రోజులో మన కర్మేంద్రియాలను కర్మేంద్రియాల నుండి మనం అతీత ఆవేలు ఎలా అయితే తన అన్య అవయవాలను లోపలికి తీసుకుంటుందో అలానే మనం కూడా కర్మేంద్రియాల నుండి అతీతంగా అవ్వాలి అవసరమైనప్పుడు ఆట కళలో నుండి చూసే స్వభావం నుండి మరి వినే స్వభావం నుండి మాట్లాడే స్వభావం నుండి రోజుల్లో కొంచెం కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ 5 నిమిషాలు అట్లా ఎప్పుడైతే ఆ కర్మేంద్రియాల నుండి మనం సమేటనవుతామో ఆత్మస్థితిలో ఉంటాము మన స్థితి ఏదైతే ఉందో అది స్థిరంగా అవుతుంది ఎలా అంటే దీన్ని అతీంద్రియ సుఖం అని కూడా అంటారు ఏమో బయట సుఖం ఉంటుంది అన్ని కర్మేంద్రియాలకి మంచిగా లభించాయి భోజనం లభించింది పడుకోవటానికి బాగా ఉంది అన్ని మంచిగా సౌకర్యాలన్నీ లభించాయి సుఖం ఉంది ఎంత బయట సుఖం రెండవది ఏంటంటే అతీంద్రియ సుఖం ఏ సుఖం అయితే ఇంద్రియాల ద్వారా కాకుండా ఆత్మిక సుఖం అవుతుందో అదే అతీంద్రియ సుఖం అలాంటి శాంతిని ఆత్మిక స్థితి యొక్క శాంతిని అర్థమైందా ఆత్మిక స్థితి యొక్క శాంతి మన స్వరూపంలో ఉండటం వల్ల లభిస్తుంది అలాంటి మనుషులకు స్వభావం శాంతిగా అవుతుంది అలాంటి మనుషులు ఆత్మిక స్థితి యొక్క శాంతి ఏదైతే ఉందో అది నిజస్వరూపము అందులో శక్తి చాలా అనుభవం అవుతుంది మరి మనం ఈ అభ్యాసాన్ని ఈ రోజుల్లో మనం చేద్దాము అందరికి సమయం ఉంది ఇప్పుడు రోజులో కొన్నిసార్లు మనం మన స్వధర్మం శాంతిని మన స్వరూపంలో ఉంటూ ఇంద్రియాలను సంభాళిస్తూ అతీంద్రియ సుఖాన్ని మనం అనుభవం చేయాలి అనుభవం చేద్దాం ఇదే మన సంస్కారము స్వభావం బాబా అన్నారు పాత సంస్కారాలు పాత స్వభావాలు మరి పాత సంస్కారాలని ఎలా వదిలేస్తాము ఎంతైతే మనం ఆత్మిక స్మృతిలో ఉంటూ ఆత్మిక స్మృతిలో పనులు చేస్తాము అదే మన కొత్త సంస్కారంగా అవుతుంది అది ప్రేమ సంస్కారం శాంతితో సుఖంతో వచ్చే సంస్కారం అవుతుంది అప్పుడు పాత సంస్కారాల ప్రభావం మన మీద ఉండదు
స్వభావం ఎలా ఉంటుందంటే తొందరగా వాళ్ళు అశాంతిగా అవుతారు, తొందరగా తెలియకుండానే దుఃఖపడతా ఉంటారు. ఇదంతా ఏ స్వభావం అంటే పాత సంస్కారం. మరి ఎప్పటి వరకు అయితే మనం కొత్త సంస్కారం తయారు చేసుకో, మరి కొత్తగా అవ్వలేదు కదా. శుభస్వరూపము ఆత్మిక స్థితిలో ఏం సంస్కారంగా అవుతుంది, దాని ద్వారానే మన స్వభావంలో పరివర్తన వస్తుంది. లేకపోతే స్వభావం వశమయ్యి నేనేం చేయాలి, నేను ఇలా ఇలా ఇలాంటి వాడిని అలాంటి వాడిని అనుకుంటూ ఉంటాం. నేను ఇలాంటి అలాంటి వాళ్ళని కాదు, నేను ఆత్మని, ఆత్మ ఎలా ఉంటుంది. మరి ఈ వర్తమాన సమయంలో ఏ విషయం మనకు అర్థమైందో దాన్ని ఎంత అభ్యాసం చేస్తే అది ఆత్మకు శాంతి శక్తి స్వరూపంగా ఆత్మ అవుతుంది. మరి ఈ సమయంలో బాబా మనకు హెచ్చరికనే ఇచ్చారు, శక్తిని జమ చేసుకోమని అటెన్షన్ ఇస్తున్నారు. ఎప్పుడంటే ఎందుకంటే శక్తి ఎప్పుడైతే ఉందో ఉంటుందో ఏ విషయంలో అయినా కానీ ఏ పరిస్థితులు వచ్చినా కానీ మనం ఈజీగా వాడిని పారదోలగలుగుతాం. లేకపోతే మనసు గనక బలహీనంగా ఉంటే చిన్న విషయాలు కూడా పెద్దగా అనిపిస్తాయి. మన బాబా ఇచ్చిన శిక్షణ ప్రకారం పెద్ద విషయాలను కూడా ముందు చిన్న వాటిగా చేసేయండి. ఎంత చిన్నగా చేయాలంటే, ఎంత తేలిగ్గా చేసేయాలంటే బాబా అంటారు కదా, మరి పర్వతాన్ని కూడా బూదిలాగా చేసేయాలి, ఆ విషయాన్ని కథం చేసేయాలి. విస్తారం ఎలా ఉంటుంది, విస్తారంలో అది ఏంటి, ఎందుకు, ఎలా ఉంటాం, ఎంత విస్తారంగా వెళ్తామో, ఎంత ఆలోచిస్తూ ఉంటామో, అంత చిన్న విషయం కూడా పెద్ద పర్వతం తయారవుతుంది, చాలా పెద్దదిగా కనపడుతుంది. అర్థమైందా, చిన్న విషయం ఆలోచిస్తూ అది పెద్దగా అయిపోతుంది. మరి పెద్ద విషయం వచ్చినా కానీ దాన్ని చిన్నగా చేసే ముందు ఓ ఇది కదా విషయం, చెప్పేవాళ్ళు మరి చెప్పేవాళ్ళు వినిపించేవాళ్ళు చాలా విస్తారంలో చెప్తారు, కానీ నేను నా వ్యర్థ సంకల్పంలోకి వెళ్ళకూడదు, దాని ప్రభావం మీద పదం మీద పడకూడదు అంటే మనం ముందు దాన్ని చిన్న విషయం చేసేయాలి. బాబా అంటారు కదా, పర్వతాన్ని నుండి దూదిగా చేసేయాలి, దూది నుండి పర్వతంలా కాదు. ఎందుకంటే ఈ సమయంలో సంకల్పం వ్యర్థం అవ్వకూడదు. కేవలం ఎంత పరిస్థితులలో పెద్దదైనా కానీ మనం ఇది అసంభవం అనుకున్నా కానీ దాన్ని ముందు మనం పారదోలాలి. బాబా అంటారు కదా, ఏ విషయమైనా బిగారు కాదు కూడా అనేవాడు, ఏ విషయమైనా మీకంటే పెద్దది కావద్దు. మీరు అంటే మన ఆత్మిక స్థితి, ఆత్మిక స్వరూపం, ఆత్మ యొక్క శక్తి ఏమవుతుందంటే మరి విషయాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతాము. పెద్ద విషయం అంటే పెద్ద విషయం ఏంటంటే మన మీద దాని ప్రభావం పడకూడదు, బయటది బయటే ఉండాలి. మరి లోపలికి వెళ్తే కనుక తీయటానికి చాలా సమయం పడుతుంది లోపల ఉంది. ఏ విషయమైనా కానీ మరి వచ్చి రాగానే దర్వాజా క్లోజ్ బంద్ చేయండి, మూసేయండి, బయటే ఉండిపోతుంది. మనం లోపలికి గనక తీసుకొచ్చామంటే దర్వాజాలో నుంచి చాలా చింత నడుస్తుంది, అది మన పురుషార్థం మీద చాలా విఘ్నం కింద తయారవుతుంది. మరి ఇదంతా మనం అభ్యాసం చేయాలి, ఎక్కువలో ఎక్కువ అభ్యాసం చేయాలి. ఆత్మిక స్థితిలో స్వస్వరూపంలో ఉండే స్థితిలో స్థితమై అవుతూ స్వమానంలో, స్వధర్మంలో, స్వదేశం యొక్క స్మృతిలో ఉండాలి. నేను ఆత్మ పాత్రధారిణి, కర్మేంద్రియాల ద్వారా నేను కార్యాలు చేయాలి, కర్మయోగిని నేను. చేస్తూ మనం అతీతంగా మరి ప్రేమగా ప్రేమపూర్వకంగా వాళ్ళని ఆరే ప్యారే స్థితి అనుభవం కూడా అవుతుంది. అందుకని
పురుషార్థంలో వర్తమాన సమయంలో చాలా అవసరం ఈ అభ్యాసం మీద అటెన్షన్ ఇవ్వటం. ఓం శాంతి.